హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ మీషో నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఆర్డర్ పెట్టాను, అవి బ్యాంగిల్స్ సంబంధించినవి మీకు చూపిస్తాను. అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను, చూడండి ప్యాకింగ్ అయితే ఎలా వచ్చిందో. అస్సలు బాగాలేదండి ఇదైతే. మరి ఈ ప్రోడక్ట్ ఎలా ఉందో తెలీదు, మీ ముందైతే నేను ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ప్యాకింగ్ అసలు అయితే బాగా రాలేదండి. ఇవి వచ్చి బ్యాంగిల్కి సంబంధించినవి, అలాగే రబ్బర్ బ్యాండ్కి సంబంధించినవి ఆర్డర్ చేశాను, అవైతే వచ్చినవి. ప్యాకింగ్ అయితే బాగా రాలేదు, లోపల ప్రోడక్ట్ ఎలా ఉందో తెలీదు. చాలా మిస్ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసిన, అసలు ఓపెన్ చేసినట్టే ఉన్నాయండి ఇవి. బ్యాడ్, అసలు దీనికి రివ్యూ ఇవ్వమంటే 0 ఇవ్వచ్చు. ఇవ్వండి, కనిపిస్తున్నాయండి. ఇలా ఉంటే పడిపోతాయి కదండి, అసలు ఇవి పడిపోతాయి కదా. రబ్బర్ బ్యాండ్కి సంబంధించిన బేస్ అండి, ఎండిఎఫ్ బేస్, రబ్బర్ బ్యాండ్ బేస్ చూస్తున్నారా ఎంత ఉందా కరెక్ట్గా. అయితే నాకు నచ్చలేదు, నేనైతే రిటర్న్ పెట్టేస్తాను. ఇంకోటి చూపిస్తాను, అది ఇది అండి, బ్యాంగిల్స్ పెట్టుకున్నది. ఇదైతే ప్యాసింగ్ బాగానే వచ్చింది, మరి లోపల చూద్దాం. ప్యాకింగ్ బాగానే వచ్చింది, బట్ ఊరిపోయింది. నాకు మీషో నుంచి అయితే ప్రోడక్ట్స్ చాలా మిస్ అయ్యి వస్తాయి. ఇవైతే ఏం కాలేదు, కానీ బాగాలేదు అంటే బేస్ బాగాలేదు. ఇదైతే నేను సెట్ చేసి చూపిస్తాను, చూసుకోండి. ఇప్పుడైతే సెట్ చేసేసాను అవి, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇదైతే చాలా బాగుందండి. నేనైతే ఇదైతే తీసుకోమని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ప్రతి బ్యాంగిల్స్ మేకర్స్ దగ్గర ఇదైతే ఉండాలి. ఎందుకంటే మేకింగ్ చేసిన బ్యాంగిల్స్ అయితే దీంట్లో సెట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇందులో బ్యాంగిల్స్ కూడా సెట్ చేసి నేను చూపిస్తాను, చూస్తూనే ఉండండి. ఇదిగోండి చూడండి, ఇప్పుడైతే దాంట్లో బ్యాంగిల్స్ పెట్టాక ఇలాగైతే ఉందండి, చూడండి. నేనైతే ఇది రికమెండ్ చేస్తానండి, ప్రతి ఒక్కరైతే మేకింగ్ చేసేవాళ్ళు, బ్యాంగిల్స్ మేకింగ్ చేసే వాళ్ళ దగ్గర అయితే ఇది కంపల్సరీగా ఉంటే చాలా మంచిదని నా ఫీలింగ్. ఇదిగోండి నేనైతే మేక్ చేసిన ఇలా పెట్టుకున్నాను.